వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు తెలంగాణ కాంగ్రెస్ కు కూడా ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ స్కామ్ తో ప్రత్యక్షంగా సంబంధం ఉందని ఆరోపించారు. స్కామ్ నిరూపితమైతే కర్ణాటక ప్రభుత్వంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని హాట్ కామెంట్స్ చేశారు. 180 కోట్ల రూపాయల కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలోకి 45 కోట్ల రూపాయల నిధులు తరలింపులు జరిగాయన్నారు. వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటా ఉన్నాను. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్